ఈ రోజున నేను ఒక శాసనసభ్యుడిగా రెండు సార్లు పనిచేశాను. నాకు ఎవడో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేసి నన్ను నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను చెబితే దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవడు నాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సమాజానికి జనానికి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నా. ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు. వీళ్ళు మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము అన్ని విధాలుగా పోరాడతాం. ఇవాళ పోతే రేపటికి రెండు అంతే తప్ప పోరాటం నుంచి వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఇప్పటికి మూడేళ్లు భరించాం, ఇంకా మహా అయితే రెండేళ్లు భరించలేకపోతే పైకి పోతాం. నాయనమ్మలో పోరాడతాం అంటారు తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు కూడా మేము ఈ పోరాటం నుంచి వైదొలగమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున నేను ఒక శాసనసభ్యుడిగా రెండు సార్లు పనిచేశాను. నాకు ఎవడో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేసి నన్ను నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను చెబితే దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవడు నాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సమాజానికి జనానికి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నా. ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు. వీళ్ళు మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము అన్ని విధాలుగా పోరాడతాం. ఇవాళ పోతే రేపటికి రెండు అంతే తప్ప పోరాటం నుంచి వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఇప్పటికి మూడేళ్లు భరించాం, ఇంకా మహా అయితే రెండేళ్లు భరించలేకపోతే పైకి పోతాం. నాయనమ్మలో వచ్చి పోరాడతాం అంటారు తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు కూడా మేము ఈ పోరాటం నుంచి వైదొలగమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.